ప్రభుత్వం చేపట్టిన కల్లు కంపౌండ్లపై నగరంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సికింద్రాబాద్లోని జామై ఉస్మానియాలో కల్లు కంపౌండ్లు పెట్టొద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు మహిళలకు భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు భద్రతను గాలికి వదిలేసిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంజీవ్ ముద్రాజ్, దయానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని మద్దతు తెలిపారు. కాలనీలో ఖాళీ స్థలంలో పెట్టకుండా అడ్డుకుంటామని అన్నారు. దీనికోసము పబ్లిక్ కోసము మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో హంగర్ స్ట్రైక్ చేసింది. దీనిపైన దాడి దెబ్బలు తిన్నారు, జైలు కూడా పోయొచ్చారు, ఇంకా కోర్టులకు కేసు పెండింగ్ ఉన్నాయి. అట్లాంటిది దానికోసం తయారు చేసిన వాళ్ళని వదిలేసి ఏదో ఇవాళ పబ్లిక్ కోసం పబ్లిక్ పనికిరాని పని అది. ఈ గౌడ సంఘము అనేసి ఒకరు పెట్టుకునేసి వాళ్ళు ఈ సొసైటీ పెట్టుకునేసి వాళ్ళు ముందుకు వచ్చేసి ఇది చేస్తుంది. కానీ దీనైతే ఎవరు ఒప్పుకోరు. నేను ఒక డివిజన్ తరగతి నేను కూడా మాట్లాడుతున్నా. ఇదే కాదు, నేనే కాదు, ఈ కాలనీలో పక్కన అంతా విలేజ్ గార్డెన్ కాలనీ అంతా ఇది. ఇది నిన్న మొన్న పుట్టిన కాలనీ కాదు, ఎప్పటి నుంచో పాత కాలనీ ఇది. మంచి మంచి అంతా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. మరి అట్లాంటి దాకా ఇవన్నీ పెడితే కళ్ళు కంపౌండ్ కానీ ఇంకో అది దానికి ఒప్పుకోరు. పబ్లిక్ పనికొచ్చే పని పెట్టండి, 10 మందికి ఉపయోగపడాలి ఏదో ఒకటి. ఒక లైబ్రరీయో లేకపోతే చిన్న స్కూలో పోస్ట్ ఆఫీసు హాస్పిటల్ ఏదో పెడితే దానికి కావాలంటే కాలేజీ మేము కూడా చిన్న సొలు చేసి పనిస్తాం. మహిళలు భారీ ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను ఉద్రిక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. అక్కడ కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్లు కంపౌండ్ పెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళా నేతలు పద్మ, చంద్రకళ తదితరులు డిమాండ్ చేశారు. సెక్యూరిటీ లేదండి, ఇక్కడ కళ్ళు కాంపౌండ్ పెడితే మాకు సెక్యూరిటీ లేదు. మాకు అందరు ఆడపిల్లలు ఉన్నారు, మా ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు. మేము బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు ఇక్కడ కళ్ళు కాంపౌండ్ పెడితే. మరి మేము ఏం చేయాలనో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఎందుకు ఈ కళ్ళు కాంపౌండ్లకు పర్మిషన్ ఇచ్చి ఈ రకంగా ఆడవాళ్ళని బాధ పెడుతున్నారో అర్థం కావట్లే. మేమందరం ఓట్లేసి ఆయనను మాకు తెలంగాణకు ఏదో చేస్తాడని చెప్పి మేమందరం ఓట్లేసి ఆయనను గెలిపించుకున్నందుకు మాకు ప్రతిఫలం ఈ రకంగా చూపిస్తున్నాడు. మాకైతే ఈ కళ్ళు కాంపౌండ్ మాకు వద్దు. మాకు పెద్ద అపార్ట్మెంట్ మాది, 67 ఫ్లాట్ల అపార్ట్మెంట్ మాది. 67 ఫ్లాట్లలో అందరు ఆడపిల్లలు ఉన్నారు. మేము బయటకు వెళ్తే మాకు సెక్యూరిటీ లేదు, కాబట్టి మేము ఈ కళ్ళు కాంపౌండ్కు మేము అనుమతి ఇయ్యము. అంతేనండి, స్కూల్ ఉందండి, పక్కన పెద్ద కాలనీలు ఉన్నాయి, పెద్ద కాలనీలు 3-4 కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీలకు కూడా సెక్యూరిటీ లేదు, స్టేషన్ ఉంది. మేము దాకా మేము బయటకు వెళ్ళి మేము పనులు చేసుకుంటూ ఉండము. మాకు మా అపార్ట్మెంట్ మాకు ఏం సెక్యూరిటీ ఉందో చెప్పాలి. ఇప్పుడు కంపౌండ్ అనేది ఉండకూడదు, ఉండదు కూడా. దయచేసి మీరు ఆందోళన చెందకూడదు. అందరితో కూడా మేము మాట్లాడదాం చేస్తున్నామని మీకు ఒకసారి మనవి చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేమే ప్రొటెస్ట్ చేస్తున్నాము, అందులో మేము సభ్యులమైనా కూడా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడే మాకు తెలిసింది, వారించిన ఇంత ముందు వాళ్ళు ఏదో ప్రపోజల్ పెడితే కూడా కమిటీ వాళ్ళు వద్దు అని కూడా చెప్పాము. అధ్యక్షుడు అన్న కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చేసారు ఆయన. అయితే 100% నేను చెప్తున్నాను, ఈ కాలనీ తరఫున నేను చెప్తున్నాను, తప్పకుండా ఇది ఇక్కడ జరగదు, ఎట్టి పరిస్థితి జరగదని హామీ ఇస్తున్నాం. మీరు కంగారు పడ అవసరమే లేదు.